హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో కొన్నడేల కుటుంబంలో మూడవ తరం వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. ఇది చేస్తుంటే కొన్నడేల కుటుంబానికి వారసుడు పుట్టేవాడు, ఈ కారణంగానే వారసుడు పుట్టలేదు అనేసి ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే, ఉపాసన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మూడో నెలలో ఒక యాగం, ఆ యాగం కానీ చేసినట్లయితే వారసుడు పుట్టేవాడంట, అందుకనే ఆ యాగం చేయలేనందువల్లనే వారసురాలు పుట్టింది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజము? అది నేను నమ్మనమ్మా. అంటే పురాణాల్లో లేవా అని నువ్వు అడగచ్చు. పుత్తరకామేటి యాగం అనేది పురాణాల్లో లేదా అని ప్రశ్న నువ్వు వేయచ్చు. మన ప్రేక్షకులకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు కారణ జన్ములు. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు పుట్టారంటే వారు ఒక కారణం చేత పుట్టారు. వారు శ్రీమన్నారాయణుడు, ఇది అంటే కృతయుగంలో నుంచి త్రేతాయుగంలోకి కొన్ని కారణాల చేత రఘువంశంలో పుట్టారు. ఇది మానవ జన్మ అంటే డిఫరెంట్. వాళ్ళ దేవతలు, మనం మానవులు. దీంట్లో ప్రాప్తం ఉంటుంది. దీంట్లో సోల్ మోనార్క్ ఎవరంటే ఆ బ్రహ్మదేవుడే. ఎందుకు, మనిషి పుట్టే ముందు నువ్వేమిటో, నీ జాతకం ఏమిటో రాసేస్తారన్నమాట. నువ్వు ఎలాగుంటావో, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో, నీకు ఎంత ప్రాపర్టీ ఉంటుందో, నీ మొగుడు ఎంత సంపాదిస్తాడో, నువ్వే బిడ్డలు కట్టావో, పుట్టే బిడ్డలు ఆడవాళ్ళ మగవాళ్ళ, ఇవన్నీ ఆయన రాస్తాడు. మన మధ్యలో ఎవరు రాస్తారు? ఆయన రాసి ఉన్నదానికి ఏమో పుత్రకామేష్టి ఇన్ బిట్వీన్ పుత్రకామేష్టి యాగం చేస్తే అవుతుందా? అవుతుందా చెప్పు. ఆ పుట్టుతోనే ఉపాసన ఏం కావాలి, రామచరణ్ని పెళ్లి చేసుకోవాలని రాసి తెచ్చిపెట్టుకుంది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి పుడుతుందని రాసి పెట్టుకుని ఉంది. మహా అపోలో ప్రతాప రెడ్డికి మనవరాడుగా ఉండాలని రాసి పెట్టుకుని ఉంది. లేకపోతే అన్ని ప్రాణుల్లాగా తను ఒక ప్రాణే కదా. గనక ఇది నేను నమ్మనమ్మ. ఒకటి, లేకపోతే మగపిల్లలు పుట్టేసేవాడు, ఆవిడ ఉపాసన అనుసరించలేదు అని ఇట్లాంటి నిందలు వేయడం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం. ఈ విషయం పైన రామ్ చరణ్ ఉపాసన కూడా నిన్న ఈరోజు శుక్రవారం తీసుకెళ్తున్నారు కాబట్టి, డిశ్చార్జ్ అయ్యారు కాబట్టి మాట్లాడుతూ చెప్పారన్నమాట, మాకు తెలుసు ఆ యాగం చేస్తే పుత్రుడు పుడతారని, కానీ మాకు అలా అవసరం లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మాకిద్దరూ వారసులే. మేము ఇలానే దేవుడిచ్చిన వరాన్ని తీసుకోవాలనుకుంటున్నాం తప్ప ఈ యాగాలు ఏమి చేయాలి అనుకోవడం లేదు. దీని గురించి మీరేమంటారు? చాలా చాలా సంస్కారంతో బిహేవ్ చేశారు. అంటే పుత్ర, నాకు పుత్రులే కావాలంటే స్త్రీలు వద్దని కదా, అంటే పాపలు వద్దని కదా, బాబులు కావాలంటే పాపలు వద్దని మాకు అవసరం లేదు. మా బాబైనా ఒకటి, పాపైనా ఒకటి. చాలా సంస్కారవంతంగా నిర్ణయం తీసుకున్నారు కనుక వాళ్ళ సంస్కారానికి దోహాలు. అది చాలా మంచి సంస్కారం అన్నమాట. అంటే అందరూ పుత్రుడు కావాలని కోరుకుంటారు. ఏంటి వేళం వెర్రేంటి పుత్రులు? కొంతమంది ఇక్కడ తెలంగాణలో అయితే ఆడపిల్లలు పుడితే గొంతులో ధాన్యం చేసి తెప్పేస్తారన్నమాట. ఏంటి ఇది ఇంత, ఇంకా ఇంత 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 మార్పు వచ్చినప్పుడు కూడా ఇంత సంస్కారహీనంగా ఇంత బ్రూటల్గా బిహేవ్ చేయడం మంచిదమ్మా? అది కాదు. అందువల్ల మనం పెరుగుతున్నప్పుడు ఆలోచించుకోవాలి, మనం ఎంతవరకు మనం సమాజాన్ని మార్చగలము. నీ చేతైనంత మార్చు, అందరినీ మార్చేయడం లేదు, ఇద్దరిని మార్చు సరిపోతుంది కదా. అంతేగాని ఆడబిడ్డలు, తను ఆడబిడ్డ ఒక ఫ్లవర్ని, మంచి అందమైన పువ్వుని రెక్కలు చెంపుదేస్తుందా? లేదు. ఒక పువ్వునే రెక్కలు చెంపకపోతే పువ్వు కంటే 1000 ఎంతలు అందంగా ఉన్నటువంటి ఆడబిడ్డని ఆ గొంతులో అది ధాన్యంగా చేసి చెప్పడానికి నీ మనసు ఎలా ఒప్పుతుంది? నువ్వెంత రాక్షసత్వంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఇంత రాక్షసత్వంగా బిహేవ్ చేసి నీ వెనక ఏమి తీసుకుపోతున్నావు? పాపాన్ని మూటగట్టుకొని పోతున్నావు. కనుక కొంచెం ఆలోచించు, మనిషిలాగా ప్రవర్తించు, ఆడబిడ్డల్ని బ్రతకనివ్వు. ఇంతకుముందు ఉపాసన గారు, రామ్ చరణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు చరణ్ నేను
అత్తమామలకి దూరంగా ఉంటున్నాము. మాకు బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతోనే కలిసి ఉంటాము. జనరల్గా ముందు కలిసి ఉంటారు, బేబీ పుట్టిన తర్వాత అందరూ బయటకు వస్తుంటారు. కానీ దీనికి మేము భిన్నంగా ఉన్నాము, ఎందుకంటే నా కూతురు కానీ కొడుకు కానీ నా పుట్టబోయే బిడ్డకి అత్తమామల ఆశీస్సులు అనేవి, అత్తమామల ప్రేమలు అనేవి చాలా ఇంపార్టెంట్ అంటూ మాట్లాడారు. నిజంగా ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో, వాళ్ళిద్దరికీ పాదాలకు నమస్కారం అబ్బా నేను చెప్తున్నాను. ఎందుకంటే పెళ్ళి కొత్తలోనే అత్తమామల్ని ఒక డస్ట్బిన్లో పడేసినటువంటి చెత్త ఉంటుంది కదా, అలా చెత్తలాగా చూసే ఈ రోజుల్లో నా బిడ్డకి నాన్నమ్మ తాతయ్య వాళ్ళ తాలూకు గైడెన్స్ అవసరం. వాళ్ళు తక్కువ కాదు, తాతయ్య ఇంటర్నేషనల్ ఫేము, నాన్నమ్మ ఎంతో సంసారాన్ని చూసింది, ఎంతో కుటుంబాన్ని ఎత్తింది. అట్లాంటి వ్యక్తుల ఆశీస్సులు ఎంత చలదనాన్ని ఇస్తాయి. కనుక ఆ తలంపు వాళ్ళిద్దరికీ ఉండడం మాత్రం వాళ్ళకి నిజంగా పాదాలకి చిన్న బిడ్డ లేనప్పుడు కూడా ఆ సంస్కారం కొంతమందికైనా వస్తే ఈ భూమి మీద ముసలాళ్ళు బతుకుతారు. ఇప్పుడు వాడు పని అయిపోయిందమ్మా, వాళ్ళు నెక్స్ట్ ఉన్న పని ఏమిటి, ఆ మనవరాళ్ళనో మనవున్నో ఎవరినో ఎత్తుకొని కాలక్షేపం చేయడం. ఎంతకాలం కష్టపడతారు, 60 అయిపోయింది, 70 అయిపోయింది, 67 అయిపోయి 67 70 వస్తున్నాయి అనుకోండి, ఇంకెంతకాలం కష్టపడతాము? మన రిలాక్స్ ఇంతకాలం కష్టపడిన దానికి ఏదైనా ఫలితం ఉందంటే మన కొడుకు పుట్టిన బిడ్డని చూసుకోవడం. అంటే వంశాంకురాలు కదా వీళ్ళు, వంశానికి మంచి పేరు తెచ్చేటువంటి మంచి మొగ్గలు కదా వీళ్ళు. అందువల్ల ఆ తలంపు ఉండడం, అలా నిర్ణయం తీసుకోవడం, తాతయ్య దగ్గరికి నాన్నమ్మ దగ్గర రావడం చాలా మంచి నిర్ణయం. 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.